कुमार रेड्डी अवतारा लेदा कांग्रेस लो मरेवरैना सीनियर नेता की मुख्यमंत्री पदवी अप्पगिस्तारा एं जरुगुतुंदने उत्कंठ कनिपिस्तुंदी। इप्पुडे कोद्दि सेपुल क्रितमे डीके शिवकुमार आयन निवासं नुंचि खर्गे निवासानिकि वेल्लारु। राहुल गांधी कूडा ई परिणामालनु चाला सीरियस गाने तीसुकुन्नारु। आयन कूडा चर्चिस्तू उन्नारु नेतलतो, आयन कूडा मात्लाडुतू उन्नारु। राहुल तो खर्गे वेणुगोपाल कूडा केसी वेणुगोपाल कूडा भेटी अय्यारु। ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, డిప్యూటీలుగా ఎవరు ఉండాలి అనే విషయంపై చర్చిస్తున్నారు। ఆశావాహులను ప్రస్తుతం బుజ్జగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది। నిన్నే డికే శివకుమార్ హైదరాబాద్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్ళారు। ఉదయం నుంచి కూడా, నిజానికి నిన్న రాత్రి నుంచి కూడా ఢిల్లీలో చర్చలే జరుగుతూ ఉన్నాయి। ఇటు ఎమ్మెల్యేలంతా ఇక్కడే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు। ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం। మధు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఎటువంటి చర్చ జరుగుతోంది? ఓవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై కసరత్తు జరుగుతుంది, చర్చ జరుగుతుంది, మరోవైపు డీకే ఇంటికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా అక్కడికి వెళ్ళారు, వైసీపీ ఎంపీ। సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి। ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఉత్కంఠకు తెరలేపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా। సీఎం నిర్ణయం పైన సుదీర్ఘ భేటీ జరుగుతూ ఉంది। నిన్ననే ప్రమాణ స్వీకారం అనుకున్నారు, అది ఢిల్లీకి మారింది। ఢిల్లీలో నిర్ణయం ఢిల్లీకి మారడంతో ఢిల్లీకి బాటపట్టారు ఉత్తమ్ బట్టి। ఢిల్లీ బాటపట్టినటువంటి పరిస్థితి, ఏఐసీసీ పరిశీలకుల్ని ఫోన్ రావడంతో వారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు। డీకే శివకుమార్తో పాటు ఏఐసీసీ సంబంధించినటువంటి ఇక్కడ బాధ్యుల్ని ఎవరిచ్చారో వారంతా కూడా ఇన్ఛార్జులు। సో ప్రస్తుతం ఢిల్లీలో సుదీర్ఘ భేటీ కొనసాగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చాలాసేపు చర్చ కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది। డీకే శివకుమార్తో ఆల్రెడీ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హోటల్లో డీకే శివకుమార్తో బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనే భేటీ కావడం జరిగింది, కానీ ఆ పంచాయతీ తేలలేదు, అలాగే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది। సో ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యే అదంతా అక్కడే ఇదే ఎల్లా హోటల్లోనే ఉన్నారు, రేవంత్ రెడ్డితో సహా కోమటి రెడ్డి బ్రదర్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ శ్రీధర్ బాబు కావచ్చు, దామోదర్ రాజ నరసింహ, ఇంకా మిగతా గెలిచినటువంటి అభ్యర్థులంతా ఇక్కడే ఉన్నారు। కానీ ఢిల్లీకి మాత్రం కేవలం బట్టి ఉత్తమ్ వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటి, పోర్ట్ఫోలియోల విషయంపైన చర్చ సాగుతుందా, లేదంటే సీఎం సంబంధించినటువంటి పోస్టు పైనే వీడు పీఠముడి వేసి కూర్చున్నారా అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది। అయితే డీకే శివకుమార్తో జరిగినటువంటి సుదీర్ఘ భేటీలో ఉత్తమ్ ఏం మాట ఎస్ మధు, మధు, ఢిల్లీ పరిణామాలపై హోటల్ ఎల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎటువంటి మాటలు మనకు వినిపిస్తాయి? ఉత్తమ్ కుమార్, I cannot speak to you on this. We will go by whatever decision the ACC takes.